హలో అండి, స్పైసీ పుదీనా చపాతీ రోల్స్కి కావాల్సిన ఐటమ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, బాగా కారం ఉన్న పచ్చిమిర్చి రెండు, ఉడకపెట్టిన బఠానీలు ఒక కప్పు, ఇంకా ఉప్పు గరం మసాలా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. అండ్ అలాగే చపాతీ ముద్ద కూడా తీసుకుంటున్నానమాట. దీన్ని నేను ఇదివరకే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఫస్ట్ చపాతీ ముద్దని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక బౌల్లో ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ని చూసుకుంటూ కలపాలండి. సో పిండి బాగా కలిపేసామన్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. అండ్ నేను ఇక రోల్తో బాగా కొడుతున్నాను. సో దీని ద్వారా ఏమవుతుందంటే చపాతీ పిండి చాలా స్మూత్గా తయారవుతుంది. అండ్ ఒక అరగంట పాటు తడిగుడ్డ వేసి పక్కన పెట్టేస్తే ఇంకా స్మూత్గా అవుతుందన్నమాట. ఈలోపు మనం మసాలా ముద్దని ప్రిపేర్ చేసేసుకోవాలి. మసాలా ముద్ద కోసం మనం ఒక మిక్సీలో మనం తీసుకున్న ఐటమ్స్ అన్నిటినీ వేసుకొని ఒక్క రవ్వ వాటర్ వేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో మిరపకాయలు మీ స్పైసీని తగ్గట్టు ఇంకొన్ని ఎక్స్ట్రాగా కూడా తీసుకోవచ్చు. కొంచెం కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న పిండి ముద్దని చూసారా, కాసేపు అలా పక్కన పెట్టేయడం వల్ల చపాతీ అనేది స్మూత్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చపాతీని కొంచెం మందంగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత నేను దాన్ని ఈజీగా ఉంటుంది రోల్ చేయడానికి అని చెప్పేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను అన్నమాట. సో మీకు అటువంటి ఏమి ఇబ్బంది లేదు అంటే రౌండ్ కలర్లో రౌండ్ షేప్లో ఉండే దానిలోనే వేసి రోల్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కచ్చా పచ్చగా దంచుకున్న మిక్సీ మిక్స్చర్ని ఇప్పుడు మనం వేసుకొని ఒక లేయర్ లాగా నిదానంగా రోల్ చేసుకోవాలండి రౌండ్గా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా రోల్ చేసేసిన తర్వాత ఇక ఎడ్జెస్ని క్లోజ్ చేయడానికి నేను కొంచెం వాటర్ని అప్లై చేస్తున్నాను అన్నమాట. సో వాటర్ని అప్లై చేసి ఆ ఎడ్జ్ని గట్టిగా కొంచెం అదిమాము అంటే అతుక్కుపోతుంది. ఇప్పుడు లైట్గా పిండిని స్ప్రింకిల్ చేసుకొని ఒక నైఫ్ సహాయంతో మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా తరుక్కోవాలన్నమాట. సో చూస్తున్నారా, చిన్న చిన్న పీసెస్ లాగా మనం తరిగి పెట్టుకోవాలి. సో ఈ విధంగా మొత్తం తరిగేసిన తర్వాత ఇంకా మనం చపాతీ రోల్ని అదమాలండి. ఒక్కొక్క పీస్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అలా చేతిలో పెట్టుకొని లైట్గా వాటర్ కానీ ఆయిల్ కానీ సహాయంతో మనం అలా రౌండ్గా ఫ్లాట్గా అదిమి పెట్టుకోవాలన్నమాట. సో ఓపిక్గా ఇలా అదిమి పెట్టుకొని మనం ప్యాన్లో ఫ్రై చేసేసుకోవాలి. సో చూస్తున్నారా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా అన్నీ అదిమి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ లైట్గా ఇవి జస్ట్ కవర్ అయ్యేటట్టు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం నుంచి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా కుక్ అవుతాయి, లోపల పుదీనా కూడా కుక్ అవుతుంది. లేదు అంటే పైన మాడిపోతాయి, లోపల టేస్ట్గా ఉండదండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక్కొక్క సైడ్ మనం తిప్పుకుంటూ కుక్ చేసుకునేసామంటే ఎంతో టేస్టీ టేస్టీ స్పైసీ పుదీనా చపాతీ రోల్ స్నాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. కొంచెం టమాటా సాస్లో వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మనం మీట్ అవుదాం. అంతవరకు బాయ్.